సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వీరభద్రనగర్ లోని బొజ్జగణపయ్యకు కాలనీ వాసులు ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రారంభించారు. అందరూ కూడా చేసి సకాలంలో వర్షాలు కూడా సకాలంలో పడి రైతులందరూ కూడా బాగుండి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎండాకాలం ప్రధాన కార్యక్రమం ఈరోజు కూడా నిర్వహించడం జరిగింది వీరభద్రనగర్ కాలనీలో. ఇది ప్రతి ఏటా ఇలా నిర్వహిస్తామని మరీ తెలియజేస్తున్నాము. అందరూ కృపకు భగవంతు పాత్రలు కాగలరు మా యొక్క మనవి. రంగారెడ్డిలో వెలిసిన శ్రీ వీరభద్రనగర్ గుడి వద్ద ఉన్న వీరభద్ర వినాయక చతుర్థి ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ పెద్ద ఎత్తున విచ్చేది ఇక్కడ తీర్థ స్వీకరించడం భోజనాలు స్వీకరణ జరుగుతుంది. అదేవిధంగా మరికొద్దిసేపట్లో మహిళల కోలాటం, భక్తుల కోలాటం మరియు భజనలతోటి పెద్ద ఎత్తున ఊరేగింపుగా సంగారెడ్డిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి అధిక సంఖ్యలో మా భగవంతుని కృపకు పాత్రలు కాగరని వీరభద్ర వినాయక సౌకర్యం మనవి చేయండి. నవరాత్రి ఉత్సవాలు జరపడం ఇది 40వ సంవత్సరం జరుగుతుంది వార్షికోత్సవం. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం లాగానే అన్నదానం నిర్వహిస్తున్నాము. ఈరోజు ఆఖరి చివరి రోజైన నిమజ్జన కార్యక్రమంలో వీరభద్రనగర్ మహిళలచే కోలాట కార్యక్రమం జరపబడుతుంది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయాలని మా యొక్క విన్నపం.